డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. మీ తులారాశి రాశ్యాధిపతికుడు ఫోర్త్ భావంలో అంటే మకర రాశిలో 10వ తారీఖు నుంచి రావడం ఒక విశేషమే. మంచి చేస్తారు తప్ప చెడు చేయడు. సో మన రాశి గురించి తెలుసుకుందాం. మీ రాశి గురించి అంటే మీ తులారాశిలో గురుదృష్టి ఉందండి. అసలే మీరు చాలా తెలివైన వాళ్ళు, యాక్టివ్గా ఉంటారు, అద్భుతంగా రాణిస్తారు, తెలివైన తెలివితేటలు ఎక్కువ, ప్రతి పని ఎలా సక్సెస్ చేయాలనే తత్వం మీకు ఉంటుంది. దానికి తగ్గట్టుగా గురు బలం ఉండడం వలన సునాయసంగా ప్రతి పని సక్సెస్ చేస్తారు. ఇంతకుముందు వరకు కూడా మరి గురుదృష్టి లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బంది పడ్డారు, ఇక్కడ ఇప్పుడు ఆ ఇబ్బందే లేదు. ఇంకా ద్వితీయ భావంలో రవి కుజకేతువులు ఉన్నారు. అంటే సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో కుజుడితో కేతువుతో కలిసి ఉన్నాడు, కుజుడు రవి కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అద్భుతంగా రాణిస్తారు, ఇబ్బందులే లేవు. అంతేకాదండి, సింగర్స్కి కూడా చాలా బాగుంటుంది, యాంకర్స్కి చాలా బాగుంటుంది. మీ యూట్యూబ్ ఛానల్స్లో మీ తులారాశి వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే తులారాశి అంటేనే శుక్రుడు కదా. శుక్రుడు దేనికి అధిపతి? సినీ ఫీల్డ్కి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ యాంకర్స్కి, ఈ యూట్యూబ్ ఛానల్స్ అందరికీ ఆయనే కదా. ఆయన బ్రహ్మాండంగా రాణించి తీరుతాడు అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా మూడో భావం చేద్దాం. నిరంతరం కూడా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసి తీరుతూనే ఉంటారు. ఎందుకయ్యా అంటే మీకు శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి కూడా 16 తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ తమ్ముల్ని చెల్ల చెల్లెల్ని కలుస్తారు, వాళ్ళ డెవలప్మెంట్స్ కనుక్కుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ బెనిఫిట్ వాళ్ళు ఫైనాన్షియల్గా సక్సెస్ చేసి తీరుతారు, ఆదుకుంటారు అనేక రకాలుగా. మూడో భావం బాగుంది కాబట్టి ధైర్యం శౌర్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ స్ట్రాటజీ అద్భుతంగా ఉంటుంది. ఓ పని ఉంటుంది, ఓ పని చేస్తే దాన్ని ఫినిషింగ్ టచ్ ఇచ్చేంత వరకు అంటే ఫినిషింగ్ టచ్ అంటే కంప్లీట్ అయ్యే వరకు కూడా నిద్రపోరు, శ్రమిస్తూనే ఉంటారు. అంత పవర్ ఎక్కువ. ఇంకా ఫోర్త్ భావం వద్దామండి. ఫోర్త్ భావంలో శని తప్పు. అంటే శని వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సిన సంపదలు తక్కువగా వస్తాయి, బద్ధకం పెరుగుతుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి తక్కువగా డెవలప్మెంట్స్ ఉంటాయి. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఫోర్త్ భావంలో శుక్రుడు అది యోగకారకుడు కాదు కాబట్టి మీకు అద్భుతం యోగం మాత్రం తక్కువగా ఉంటుంది, వ్యాపార అభివృద్ధి తక్కువగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు కూడానండి పంట నష్టం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నిరంతరం కూడా వాళ్ళ ఇంట్లో అంత అద్భుతంగా రాణించడానికి అవకాశాలు తక్కువ. మీరు ఏమాత్రము ఈ కొత్త కొత్త ఆహారాలు కొనుగోలు చేయాలన్నా ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా ఆచి తూచి డబ్బుల్ని ఖర్చు పెట్టండి. ఎందుకంటే శని ప్రభావం ఉంది కాబట్టి. శని ఫోర్త్ భావంలో ఉండడం వలన దానికి రెమెడీస్ ఏంటయ్యా అంటే ఒకటే ఒకటి, ఆంజనేయ స్వామిని పూజించడమే. అర్ధాష్టమ శని తప్పకుండా మీకు పరిహారం జరుగుతుంది. పైగా మీకు ఆ ఆంజనేయ స్వామి గుడిలోనే శనీశ్వరుడు కూడా ఉంటాడు కదా, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించి దీపారాధన చేసి అప్పుడు మాత్రమే దక్షిణ ఇచ్చిన బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఆంజనేయ స్వామి చుట్టూ పథకం ప్రదక్షిణ చేయడం వలన ఫలితం ఉంటుంది. అంతేకాదండి, మీకు తెలుసు ఇంతకుముందు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను నేను, మీ సింధూరం రాయించడము, రాయించడం వలన శనిదోష పరిహారము, తమలపాకులతో పూజ, తర్వాత మీకు వడమాలతో పూజ, ఆంజనేయ స్వామిని అనేక రకాలుగా పూజించడం వలన అష్టమ శని దోషం ఖచ్చితంగా నివారణ అవుతుంది. మీకు అష్టమ శుక్రుడు, అష్టమ శుక్రుడు ఎలా బాధ నుంచి ఎలా బయటపడతాం? రెమెడీస్ ఏంటి? కేవలం అమ్మవారిని పూజించడం వల్లనే. అమ్మవారికి ఎర్రటి పువ్వులన్నా తెల్లటి పువ్వులన్న ఇష్టం, పువ్వులతో అభిషేకం చేయడం లేదా కలువు పువ్వులతో అభిషేకం చేయడం, కలువు పువ్వులతో పూజించడం, అభిషేకం అంటే పూజించడం వలన శుక్రుడు శుక్ర యొక్క ప్రభావం వలన మీకు అమ్మవారి ప్రభావం వలన ఖచ్చితంగా మీకు యోగిస్తుంది. ఆ ప్రభావం ఫోర్త్ భావం బాగుంటుంది. ఇంకా పంచమ స్థానం వద్దాం. పంచమ స్థానంలో గురుడు పర్ఫెక్ట్, భయపడాల్సిన పనే లేదు. పైగా మీ లగ్నాన్ని కూడా చూస్తున్నాడు, మీ రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. పంచమ స్థానంలో ఉండడం వలన పుత్ర సంతాన యోగం ఉంటుంది. అలాగే పవర్ అండి, ప్రేమ వ్యవహారాలు జరుగుతాయి, కింద జన్మ పుణ్య చేసిన పుణ్యఫలం వచ్చి తీరుతుంది. పంచమ భావం గురుడు ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అధికమైనటువంటి ప్రమోషన్స్ కానీ అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, అధికంగా బాగుంటుందండి. కొరియోగ్రాఫర్స్ కూడా పంచమ భావం బాగుంటే వస్తారు కదా, వాళ్ళు కూడా కొరియోగ్రాఫర్స్ రైటర్స్ వీళ్ళందరూ ఆ భావంలో ఉన్న వాళ్ళే పర్ఫెక్ట్గా సాధించి తీరుతారు. ఇంకా ఆల్రెడీ సంతాన యోగం ఉన్న వాళ్ళు కూడా
అద్భుతంగా రాణిస్తారండి. ఇంకా మనం సప్తమ భావానికి వద్దాం. సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశి అయితే ద్వితీయ భావన ఉండడం వలన ద్వితీయ భావానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. కాబట్టి అంటే సప్తమ స్థానాన్ని ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు త్వరగా కంప్లీట్ చేసేస్తాడు, గ్రాండ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. వివాహాలు కుదరడం వల్ల కూడా వివాహాలు కుదిరి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ, ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. ఇంకా రాహు దగ్గరికి వద్దామండి. అష్టమ స్థానం రాహు, పంచమ స్థానంలో శని ఎలా, ఫోర్త్ భావంలో శని ఎలా ఉన్నాడు, అష్టమంలో రాహు మంచి దోషకారకుడే. పైగా ఈ కాలసర్ప దోషం ఉండడం వలన రాహు కేతువులకి మధ్యలో కాలసర్ప దోషం ఉండడం, అష్టమ స్థానంలో రాహు ఉండడం వలన ఫోర్త్ భావంలో శని ఉండడం వలన దోషమే. అంటే ఆరోగ్యం పరిరక్షించుకోండి. ఆరోగ్యం అంటే మీరు ఆల్రెడీ మాస్కులు ధరించడము, మీరు ఆల్రెడీ మీరు తీసుకున్నారు వ్యాక్సినేషన్ తీసుకున్నారు, అంటే కరోనా ప్రభావం రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ ఇది. సో గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన అపసవ్య కాలసర్ప దోషం వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఆయుర్దాయం విషయంలో. కాబట్టి నేను చెప్తున్నాను, సో అమ్మవారిని పూజించుకోవడము ఖచ్చితంగా, అమ్మవారిని ఏ విధంగా పూజించినా సరే, కుంకుమ పూజ చేసినా సరే, భ్రమరామ అమ్మవారిని శివుడిని పూజించిన శ్రీశైలంలో అద్భుతమైన యోగం కలుగుతుంది. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి పూజించడం వలన ఈ రెండు దోషాలు మీకు పరిహారం కలుగుతాయి. సో ఇంకా నైన్త్ భావం కొద్దామండి. నైన్త్ భావానికి గురుదృష్టి ఉందండి. భయవేళ అంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, మీ ఫాదర్ యొక్క అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, నిరంతర భాగ్యవృద్ధి కలుగుతుంది, వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ, మీ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకు కూడా అద్భుతమే. నైన్త్ భావాధిపతి కూడా నైన్త్ భావాన్ని చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు, రవి చూస్తున్నాడు, ఇంకేల భయము. అలాగే మనకి ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారండి. బిజినెస్ సంబంధించిన ఇండస్ట్రీస్లో మీకు విజయం సాధిస్తారు. అంటే బ్యాంకింగ్ రంగంలో కానీ, తర్వాత మీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కూడా మంది బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళు ఉద్యోగాలు కూడా ఉంటాయి, వాటిలో ఉద్యోగాలు సాధించి తీరుతారు. ఇంకోటి ఏంటంటే నైన్త్ భావం బాగుంది కాబట్టి కోల్ ఫీల్డ్లో కానీ, లేదా ఐరన్ స్టీలు ఇవన్నీ రవి చూస్తున్నాడు కదా, రవి బుద్ధి చూస్తున్నారు కదా, వాళ్ళ వ్యాపార అభివృద్ధి, ఫార్మాస్యూటికల్స్ అనేక రకాలుగా, సిమెంటు, వాళ్ళందరూ కూడా వ్యాపార అభివృద్ధి కలగడానికి గురుదృష్టే కారణము. పైగా నైన్త్ భావాన్ని మూడు గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరతారండి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నైన్త్ భావం చాలా బాగుంది, అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళు కూడా అద్భుతము, మంచి బ్రహ్మాండంగా రాణించి తీరుతారు, ఉన్నతమైన పదవులు వస్తాయి, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ధన సంపాదన బాగుంటుంది. అంటే మీకు రావాల్సినటువంటి సంపద నియమబద్ధంగా నిజాయితీగా వచ్చి తీరుతుంది. ఇంకా దశమస్థానం చూద్దామండి. దశమస్థానాన్ని శుక్రుడు చూస్తున్నాడు. మీ రాశికి దశమస్థానం శుక్రుడు చూస్తున్నాడు, పదవ తారీఖు నుంచి శని చూస్తున్నాడు. అలాగే అద్భుతమైన మీ రాశ్యాధిపతి చంద్రుడు కూడా బాగుండడం వలన ముఖ్యంగా ఎక్కడ ఎలా వస్తాయి జాబ్స్, కోల్, ఐరన్, స్టీల్, వీటిలో సిమెంట్, కన్స్ట్రక్షన్, అలా వాటిల్లో జాబులు రావడానికి అవకాశం ఉందండి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళందరికీ కూడా శని ప్రభావం ఉండడం వలన ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, కష్టపడి చదవాలి. అలాగే చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. భాగ్యస్థానము, రాజ్యస్థానము ఎక్కడే చెడిపోవాలా, బాగున్నాయి. శరీరదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా లేట్ అవుతుంది తప్ప ఉద్యోగ అవకాశాలు, నూతనమైన ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా మీ ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగా టాలెంట్గా చదువుతున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ చాలామంది ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యాయి. ఇంకా మీ రాశి వాళ్ళకి లాభస్థానం చూద్దామండి. లాభాధిపతి అనేటువంటి రవి ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే ఫైనాన్స్ ఖచ్చితంగా డబ్బులు వచ్చి తీరుతాయి. అంటే మీకు రావాల్సిన ప్రాఫిట్స్ వస్తాయి, సంపదలు పెరుగుతాయి. అంటే మీకు రావాల్సిన సంపదలు అద్భుతంగా బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశం ఉన్నాయి. సేవకాజనం మీ ఇంట్లో ఉండి తీరుతారు ఖచ్చితంగా. మీ ఇంట బయట కూడా అద్భుతంగా, మీ ఆల్రెడీ రాజకీయ నాయకులు మీరు, వాళ్ళకు కూడా మంచి సేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారు, మీరు నిజాయితీగా ఉంటారు. పైగా మీకు జాలి, దయా గుణం ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం ఎక్కువ, దాన గుణం ఎక్కువ, అన్నదానం చేసేస్తూ ఉంటారు. మీ వ్యవసాయంలో పైగా అయ్యప్ప స్వామి యొక్క దీక్షలు చాలామంది తీసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా మీరు చాలా అంటే అన్నదానము, వస్త్రదానం అనేక రకాలుగా మీరు ఆదుకుంటారు. తులారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశము, మంచివాళ్ళు మీరు. ఈ విధంగా మీరు దేవుని పూజించుకుంటూ నేను చెప్పినటువంటి దోషాలు పరిహారం అవుతాయి, దోష పరిహారం చేసుకుంటూ ఉండండి. ఈ నెల మొత్తం కూడా అభివృద్ధికరంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తూ ఐశ్వర్యప్రదంగా ఉండాలని, ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.